నమస్కారం అశ్విని గారు, ఒంగోలు రాజకీయాన్ని రోజు రోజుకి వేడెక్కిస్తున్నారు తీవ్ర ఆరోపణలతో వైసీపీ వాళ్ళ మీద. అసలు ఏంటి మీకు వైసీపీ కార్పొరేటర్లకు కానీ మేయర్ మీద కానీ మీరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఏంటి ఇంత వేడెక్కడానికి కారణం ఏంటి? మీరు తర్వాత ఇంకా మీ కో కార్పొరేటర్ అయిన కిట్టు గారు మీరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు అండ్ మీరే ఎక్కువగా ఎందుకు ఇలా ఆరోపణలు చేయడం, మాటమాటికి ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు చేస్తున్నారు అంటే మీరు కావాలని అంటే ఫస్ట్ టైం వచ్చాము మనం హైలైట్ అవ్వాలి, మన పేరు వినబడాలి టీడీపీలో అని అని చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఆ ప్రజలకి సపోర్ట్గా నిలబడదాం అని చేస్తున్నారు? లోకలం ఉడుకు రక్తం మాది. దామచర్ల జనార్దన్ గారిని విమర్శిస్తూ ఉంటే ఎలా తట్టుకుంటాం మేము? అస్సలు సమస్య లేదు. నాలుగలు తగ్గు వస్తాం, ఇంకా మాట్లాడతారు అలా బల్లలు గుత్తటం, సరే ఉప్పు అని గుత్తాము, మీరు గంగలో కలుస్తారు, ఎంతవరకు సంస్కారం? కార్పొరేటర్లు కూడా వాళ్ళ డివిజన్లో పనులు చేయించుకోలేనంత విధంగా నిధుల కొరత కానీ ఇలా సపోర్ట్ అంత తక్కువ ఉందంటారా? అందుకే నేను మన ప్రెస్ మీట్లో చెప్పాను. అభివృద్ధిలో ఒంగోలు మొత్తం పరుగులు పెట్టింది ఐదేళ్లలో. 14-19 అంత అభివృద్ధి చేసినా కానీ 19 ఎందుకు కూడా బాగా వచ్చింది? 19లో అది కోసం ఎక్కువ ఖర్చు పెట్టిన తర్వాత ఫినాన్షియల్గా బాగా సఫర్ అయ్యారు అంటున్నారు, అదేమీ లేదా? కార్పొరేటర్లేమో గత ఎమ్మెల్యే జనార్దన్ గారు వర్కులు చేయించుకొని బాగా కమిషన్లు తీసుకున్నారు అని అంటున్నారు, మీరేమో మేయర్ గారి పైన కమిషన్లు తీసుకుంటున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి కమిషన్లు గొడవ ఏంటి, ఎవరు తీసుకున్నారు, ఎంతెంత కమిషన్ తీసుకుంటున్నారు? కార్పొరేటర్లకి కౌన్సిలర్స్ కూడా తేడా తెలియదు మేయర్ గారికి. విమర్శించకండి, అది అంతా నిజమే కదా, తెలియకుండా ఉంటుందా? మరి ఎందుకు అన్నారు మొన్న? ఎంత నాలెడ్జ్ ఉందో మీరే గమనించండి. ఇంకా జనార్దన్ గారికి పాపులర్ మెజారిటీ నిజంగానే వస్తుంది అంటారా? వస్తే మీరు ఖచ్చితంగా, అదే రాకపోతే మీరు ఖచ్చితంగా రాజీనామా చేస్తారా? కార్పొరేటర్ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, గ్యారంటీగా రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. కావాలంటే ఇవ్వండి, ఇప్పుడే రాజీనామా చేస్తాను ఖచ్చితంగా. నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఆర్ మీడియా. కేవైసీ నో ఇయర్ కార్పొరేటర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఒంగోలు టీడీపీలో అత్యంత చిన్న వయసులోనే కార్పొరేటర్గా ఎదిగి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న 47వ డివిజన్ కార్పొరేటర్ అయిన వేమూరి అశ్విని గారు. నమస్కారం అశ్విని గారు, ఒంగోలు రాజకీయాన్ని రోజు రోజుకి వేడెక్కిస్తున్నారు తీవ్ర ఆరోపణలతో వైసీపీ వాళ్ళ మీద. అసలు ఏంటి మీకు వైసీపీ కార్పొరేటర్లకు కానీ మేయర్ మీద కానీ మీరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఏంటి ఇంత వేడెక్కడానికి కారణం ఏంటి? ముందుగా వైసీపీ మొన్న కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు ఏదో మందబలం ఉందని చెప్పేసి, నిజంగా అది చెప్పాలంటే అది ఒక కౌరవ సభలాగుంది. ఆ రోజు న్యాయం కోసం పాండవులు ఎలాగైతే పోరాడారో ఈరోజు మా కార్పొరేటర్లు న్యాయం కోసం అలా పోరాడాల్సిన
పరిస్థితి ఈరోజుంది. ఏదో మందబలం ఉందని చెప్పేసి వైకాపా కార్పొరేటర్లు అందరూ మా మీద దుర్భాషలు ఆడడం, అదే న్యాయం కోసం కౌన్సిల్ హాల్లో న్యాయం కోసం మాట్లాడితే లేచి టీడీపీ కార్పొరేటర్ల మీద దుర్భాషలు ఆడడం, మేయర్ గారి తీరు కూడా చాలా అసంతృప్తిగా ఉంది మా మీద కార్పొరేటర్లు. మొన్న ఎక్కడ దాకా ఎందుకు ఇది పాఠశాల విలీనం, మున్సిపల్ పాఠశాలలు విలీనం విషయం మీద చాలా గందరగోళం జరిగింది. ఎవరో దాతలు ఇచ్చింది మున్సిపల్ హాల్స్ లైక్ పీవీఆర్ ఒకటి, డిఆర్ఎం ఇలాంటివన్నీ దాతలు ఇచ్చినవి, అవి వాళ్ళ పేరుతో కొనసాగుతున్నాయి ఈ రోజున. వాటిని మీరు ప్రభుత్వాన్ని విలీనం చేస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? అది వాళ్ళ పేరు ఉండదు, అది అంతా గవర్నమెంట్ స్కూల్స్ గానో గవర్నమెంట్ కాలేజెస్ గానో కొనసాగుతాయి, తప్పితే వాళ్ళ పేర్లు ఉండవు. అది విలీనం చేయడానికి అది ససమేర మేము మా టీడీపీ తరఫున ఒప్పుకోము. ఆ జీవో మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలని మేము మా టీడీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీ టీడీపీ కార్పొరేటర్లోనే తన సీనియర్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి ఈ విషయం తెలుసు, అంటే వైసీపీ వాళ్ళు ఇచ్చేసేవేంటి, అది కరెక్టా కాదా అనేది కూడా తెలుసు. కానీ మీరు తర్వాత ఇంకా మీ కో కార్పొరేటర్ అయిన కిట్టు గారు, మీరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు అండ్ మీరే ఎక్కువగా ఎందుకు ఇలా ఆరోపణలు చేయడం, మాటి మాటి ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు కావాలని, అంటే ఫస్ట్ టైం వచ్చాము మనం హైలైట్ అవ్వాలి, మన పేరు వినబడాలి టీడీపీలో అని చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఆ ప్రజలకి సపోర్ట్గా నిలబడదాం అని చేస్తున్నారా? ఒకటి బ్రదర్, మేము ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాం, కిట్టు అయినా మేమైనా యువకులం, ఉడుకు రక్తం మాది. మా ఆరుగురు మేము ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద ఉంటే మా ఆరుగురు కార్పొరేటర్లు మేము కూర్చుంటాం, దాని మీద చర్చకు అన్నీ వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది మొత్తం చర్చిస్తాం ఆ సబ్జెక్ట్ మీద. మొన్న జరిగిన తీరు ఎలా ఉందంటే, నిన్నటిదాకా టీడీపీలో ఉన్నారు, నిన్నటిదాకా టీడీపీలో ఉండి ఇవాళ వైకాపాలో చేరి ఇవాళ నాయకులు, టీడీపీ నాయకులు, గత నాయకులు ఇప్పుడు వైసీపీలో చేరారు మన కార్పొరేషన్ ఎలక్షన్ తర్వాత. నిన్నటిదాకా దామచర్ల జనార్దన్ గారి పక్క నుండి దామచర్ల జనార్దన్ గారితో అనేక పనులు చేపించుకొని ఈరోజు వైకాపా ప్రభుత్వంలో వాళ్ళ పక్కన కూర్చొని మా దామచర్ల జనార్దన్ గారిని విమర్శిస్తూ ఉంటే ఎలా తట్టుకుంటాం మేము? అస్సలు సమస్య లేదు, మేము దాన్ని అయితే అసలు ప్రోత్సహించము. అందుకని ఆ రోజు ప్రెస్ మీట్లో మేము గళమెత్తాం, కిట్టు అయినా కానీ మేమైనా కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో అలా మాట్లాడాల్సి వచ్చింది. ఒకటి, మీరు గౌరవం ఎంత ఇస్తారో దానికి తగ్గట్టుగానే మేము గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాం. మేయర్ గారి తీరు మొన్న ఒక కార్పొరేటర్ గారు ఎలా మాట్లాడారో ఒంగోలులో ఉన్న ప్రజలందరూ చూశారు. నాలుగలు తగ్గు వస్తాం, ఇంకా మాట్లాడతారు అలా బల్లలు గుద్దటం, ఎంతవరకు సంస్కారం అండి? ఇంకో మళ్ళీ మేయర్ గారు మాట్లాడతారు, ఉఫ్ఫని గుత్తాము, మీరు గంగలో కలుస్తారు, మీ తాట తీస్తాను, ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ఎదురుగా ఉన్న కార్పొరేట్లు మేము దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత ఏమీ డెవలప్ చేయని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున మీరు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎంత ఒంగోలు అభివృద్ధి పరుగులు పెట్టించిన దామచర్ల జనార్దన్ గారిని మీరు అలా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా తట్టుకుంటాము? దానికి మొన్న మేము ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరిగిన ప్రెస్ మీట్లో ఏదైతే అది అయిద్దని చెప్పి మేము ఉన్నది వాళ్ళు మాట్లాడిన దానికి అనుగుణంగా మేము వాళ్ళకి కౌంటర్ ఇచ్చాము, తప్పితే ఏదో ఫేమస్ అవ్వాలనో కాదు, న్యూస్లో కనపడాలనో కెమెరాల్లో కనపడాలనో ప్రజల తరపున మేము గళమిప్పుతున్నాం ఈ రోజున, అది మా బాధ్యత. ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు ఈ రోజున ప్రజలు, వాళ్ళ సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత ఎంతైనా మా మీద ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీరేమో వైసీపీ వాళ్ళ మీద కానీ మేయర్ గారి మీద కానీ అసలు హెచ్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు మీ డెవలప్మెంట్, మీ డివిజన్ డెవలప్మెంట్స్కి ఫండ్స్ కానీ ఇలాంటివి వస్తాయని అనుకుంటున్నారా? డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయరు బ్రదర్.
ఇప్పుడు మరి సపోర్ట్ చేయాలంటున్నారు, మరి సపోర్ట్ చేయకపోతే మీరు గెలిచినా కానీ మీరు మీ డివిజన్కి మీ డివిజన్ని అభివృద్ధి చేసుకోకుండా మీ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయించకపోతే. ఆల్రెడీ 47 డివిజన్ అనేది డెవలప్డ్ ఏరియా, దాంట్లో పనులు చేయడానికి కూడా ఏం లేవు. చిన్న చిన్న కల్వర్ట్లు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు. మేము గెలిచిన 3 మంత్స్కే ప్యాచ్ వర్క్ ఉంటే, రోడ్ ప్యాచ్ వర్క్ మా సొంత నిధులతోనే మేమే ఆ రోడ్ ప్యాచ్ వర్క్లు కూడా మేము చేసుకున్నాము. ఒక కల్వర్ట్, 47 డివిజన్లో ఒక కల్వర్ట్ మాత్రమే ఉంది, అది 2 లక్షలు 3 లక్షస్ ఉంటుంది. ఆల్రెడీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 8 మంత్స్ బ్యాక్ డివిజన్కి వచ్చి 20 లక్షలు శాంక్షన్ చేశాము అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ కళాపరిషత్ క్షేత్రంలో చెప్పడం జరిగింది. వైకా అది ఆ 20 లాక్స్ కూడా పనులు ఏ డివిజన్లో జరగటల్లా. టీడీపీ ఎందుకు వైకాపా ప్రభుత్వంలోనే వాళ్ళ డివిజన్లోనే పనులు జరగని పరిస్థితి ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వంలో ఉంది. వాళ్ళకే పనులు జరగంది, టీడీపీ వాళ్ళకి ఎలా చేస్తారు అంటే. మరి అంటే వైకాపా కార్పొరేటర్లు కూడా వాళ్ళ డివిజన్లో పనులు చేయించుకోలేనంత విధంగా నిధుల కొరత కానీ లేదా సపోర్ట్ కానీ తక్కువ ఉందంటారా? అందుకే నేను మన ప్రెస్ మీట్లో చెప్పాను, ఏ డివిజన్లో అయినా ఏ ఒక్క పని జరిగినా శ్వేతపత్రం రిలీజ్ చేయమని నేను ఓపెన్ ఛాలెంజ్ చేశా ప్రెస్ మీట్ లో. అది ఆ రోజు పాపం ప్రెస్ మీట్ లో ప్రెస్ కి పాపం 4 ఫోటోలు తీసుకున్నారు, అయిపోయింది. అది ఆ రోజుతోనే పులి స్టాఫ్ అయింది. ఈ 1.5 ఇయర్ వచ్చి కార్పొరేషన్ వచ్చి 1.5 ఇయర్, బాలనయన్ గారు గెలిచి 3 ఇయర్లు అవుతుంది. ఈ 3 ఇయర్స్లో ఒంగోలులో ఏ ఒక్క పని అన్నా జరిగిందా? లేదు, అభివృద్ధే లేదు ఒంగోలులో. అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనుకుంటాం. అలాగే దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలవక ముందు గెలిచిన తర్వాత అభివృద్ధి, దామచర్ల జనార్దన్ గారు గెలవక ముందు ఒంగోలు ఎలా ఉండేది, గెలిచిన తర్వాత ఎలా ఉండేది అనేది ఒంగోలు నగర ప్రజలందరూ అభివృద్ధి వాసన చవి చూశారు. ఆ రోజున 2014 నుంచి 2019 దాకా అభివృద్ధిలో ఒంగోలు మొత్తం పరుగులు పెట్టింది ఆ 5 ఏళ్లలో. దాని తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 3 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగల. అది నేను ఎందుకు ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 14-19 అంత అభివృద్ధి చేసినా కానీ 19లో ఎందుకు ఓటు పోవాల్సి వచ్చింది? 19లో అది ఎలక్షన్స్, అక్కడ రాష్ట్రం మొత్తం ఒక 1 టైం సీఎంగా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం జరిగింది. ఏదో చేస్తాడని వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి లాగా ఏదో పనులు చేస్తాడని జనాలు ఆశ కూడా కాదు అత్యాశపడ్డారు. ఇంకా ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడని చెప్పి అత్యాశపడ్డారు. దానిలో భాగంగానే ఒంగోలు కూడా సీటు కోల్పోవడం జరిగింది టీడీపీలో. దానికి పర్యవసానం ప్రజలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలే తెలుసుకుంటున్నారు. ఈ రోజున ఎవరి ప్రభుత్వంలో మనం ఎంత సుఖంగా ఉన్నాము, ఎవరి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలు కళ్ళకు కట్టినట్టు ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి అయితే ఇప్పుడైతే అభివృద్ధి ఏం జరగలేదు అంటారు, మరి 24లో మీకు గెలిచే అవకాశాలు ఉన్నాయా? 24లో ఖచ్చితంగా టీడీపీ అనేది విజయ డంక ముగిస్తుంది. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు 42% సంక్షేమ పథకాలు అవలంబిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం కేవలం ఇప్పుడు 31% మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తుంది. చాలా తగ్గించారు, లైక్ అమ్మఒడి పథకం, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఫస్ట్ 2 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు, థర్డ్ టైం కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తే తగ్గిస్తా, ఎన్నో యూనిట్స్ వస్తే అమ్మఒడికి అర్హులు కాదని చెప్పి చాలామంది తీసేశారు అమ్మఒడి పథకాలు కూడా. అలా అమ్మఒడి పథకాలు ఇలాంటివి చాలా తగ్గించేశారు. ఈ రోజున సంక్షేమ పథకాలు అనేవే సగానికి సగం మంది, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చారు, ఇది థర్డ్ ఇయర్ ఎంటర్ అయ్యేసరికి సగానికి సగం మంది సంక్షేమ పథకాలకి ఏవో ఒక ఫేక్ పెట్టేసి అనర్హులు అని చెప్పి వాళ్ళందరినీ కూడా సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నాడు. ఈ సంక్షేమ పథకాలు తగ్గించారంటున్నారు కానీ ఒకవైపు నవరత్నాలు అని ప్రతి నెల డబ్బులు వేస్తూనే ఉన్నారు, ప్రతి ఏదో ఒక పథకం పెట్టి డబ్బులు వేస్తూనే ఉన్నారు, అనేది జరుగుతుంది కదా, మరి నిజంగానే తగ్గిందంటారా? సంక్షేమ పథకాలు అవి చాలా తగ్గింది థర్డ్ ఇయర్కి. అది నవరత్నాల నవరంధ్రాలు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ సంక్షేమ పథకం పక్కాగా ఈ 3 ఏళ్లలో అందించారు, ఎన్ని సంక్షేమ పథకాలు జనాలకు అందించారు, జనాలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అన్నీ లైక్ అమ్మఒడి అనిస్తున్నారు, నానబుడ్డి అని చెప్పి దాంట్లో దోచుకుంటున్నారు, ఇక్కడ ఇవ్వడం అక్కడి నుంచి దోచుకోవడం.
ఇదే కంటిన్యూ అవుతూ ఉంది మూడేళ్లలో, దాచుకోవడం దోచుకోవడం. అది తప్ప సంక్షేమ పథకాలు ఎక్కడ అవలంబించిందే లేదు ఈ వైకాపా ప్రభుత్వంలో. మరి మీరు కార్పొరేటర్గా ఫస్ట్ పోటీ అంటే మీరు మొదటి నుంచి పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ ఈ కార్పొరేషన్ ఎలక్షన్ టైంలోనే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారా? నాకు ఫస్ట్ నుంచి మా మేనమామ తలపనేని శ్రీనివాసరావు గారు రాజపూడి, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేశారు రాజపూడిలో. అప్పటి నుంచి ఆయన గెలిచారు. అప్పటి నుంచి టీడీపీ అంటే నాకు బాగా పిచ్చి, ఆ జెండా చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అప్పటి నుంచి నాకు టీడీపీ అంటే బాగా ఉండేది. తర్వాత 2014లో నాకు మ్యారేజ్ అయ్యింది. ఈయన టీడీపీలో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇది ఇంకోటి, మా రాజకీయ ప్రస్థానం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మా పెదమామయ్య గారు వేమూరి పెద్ద సుబ్బారావు గారు ఇక్కడ జిల్లా లారీ యూనియన్ ప్రెసిడెంట్గా ఆ రోజు ఉన్నారు. 1998 జిల్లా లారీ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. లారీ యూనియన్ ఆఫీస్ నిర్మించారు. ఆఫీస్ అప్పటి బలరాం గారు ఎంపీగా ఉన్నారు. ఆ ఎంపీగా బలరాం గారు ఓపెనింగ్కి వచ్చారు. అప్పుడు బలరాం గారు మా పెదమామయ్య గారిని అడిగారు, రాజకీయాల్లోకి రావచ్చు కదా, మీరు కూడా పోటీ చేయొచ్చు కదా అంటే, ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయనకు బాగలేక మా చిన్నమామయ్య గారైనటువంటి వేమూరి మాలకొండయ్య గారు వస్తారని చెప్పి ఆ రోజు బలరాం గారికి చెప్పడం జరిగింది. మా మామయ్య గారు వేమూరి మాలకొండయ్య గారు 2 సార్లు 47 డివిజన్ నుంచి 1999 2004లో 2 సార్లు కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఇప్పుడు మీరున్న డివిజన్ నుంచే, మా డివిజన్ నుంచే మా పెదమామయ్య గారు 99లో 2004లో గెలిచారు. దాని తర్వాత 2012 నుంచి మా వారు వేమూరి వెంకటేశ్వర్లు గారు 47వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ, లైక్ రేషన్ కార్డ్స్ అవి కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తీరుస్తూ ప్రజల మధ్యే ఉంటూ ప్రజలకు బాగా సేవ చేశారు. దానికి గుర్తుగా మొన్న జరిగిన ఎలక్షన్స్, 2021లో ఎలక్షన్స్లో 47 డివిజన్ ప్రజలు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. ఆ డివిజన్లో చూశారు కదా 2021 ఎలక్షన్లు ఎలా జరిగినాయో, అంత వేవ్లో కూడా జనాలు మమ్మల్ని ఆదరించారు. ఆ కుటుంబం వేమూరి వారి కుటుంబం అనేదే మచ్చ లేకుండా ఒక క్రమశిక్షణగా జనాలకి సేవ చేస్తూ వచ్చింది. దాని గుణంగా మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రజలు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. అలా 2021లో కూడా మేము గెలవడం జరిగింది. అంత వేవ్లో కూడా జనాలందరూ మమ్మల్ని ఆదరించారు. ఆ జన్మాంతం 47 డివిజన్ ప్రజలకు మేము రుణపడి ఉంటామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు కార్పొరేటర్గా గెలిచారు, ఈ క్రెడిట్ని మీరు మీ టీడీపీ పార్టీకి ఇస్తారా, లేకపోతే జనార్దన్ గారికి ఇస్తారా, లేకపోతే మీ కార్పొరేషన్ మీ డివిజన్ ప్రజలకి ఇస్తారా? ఈ క్రెడిట్ ఎవరిది అంటారు, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటారా? ముందు ఈ క్రెడిట్ దామతల జనార్దన్ గారికి ఇస్తాను, తర్వాత మా 47 డివిజన్లకి 47 డివిజన్లో ప్రజలకు ఇస్తాను. అంత వేవులో కూడా చాలా బెదిరింపులు అన్నీ చేశారు. ప్రజల్ని బెదిరించారు. వాళ్ళకి ఓటేస్తే మీ సంక్షేమ పథకాలు, లైక్ రేషన్ కార్డ్స్ తీసేస్తామని బెదిరించారు. ఎంత బెదిరించినా మాకు ఓటేశారు ప్రజలు. మరి మీకు కూడా బెదిరింపులు వచ్చే ఉంటాయిగా? వచ్చినాయిగా. మరి మీ ధైర్యం ఏంటి, ఏ ధైర్యంతో ముందుకు వెళ్ళారు, మరి ఏ ధైర్యంతో ఇప్పుడైతే అసలు రెచ్చిపోతున్నారు? ధైర్యం మా నిజాయితీయే, మాకు ధైర్యం, మాకు నిజాయితీయే ధైర్యం పక్క 100% నేను చెప్తా. ఈరోజు ఎక్కడా ఎటువంటి నిచ్చ రాజకీయాలు మా కుటుంబంలో వాళ్ళు కానీ మేము కానీ ఎక్కడ ఎప్పుడు కూడా ఇంత నీచ రాజకీయాలు మేము ఎక్కడా చేయలేదు. నిత్యం ప్రజల్లో ఉంటా ప్రజల అవసరాలను తీరుస్తూ మా సొంత డబ్బులతో ఆ రోజు పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ అలాంటి మా సొంత డబ్బులతో మేము కొట్టించాము. అది ప్రజలు అందరికీ తెలుసు, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. దానికి కృతజ్ఞతగా మొన్న ఓట్లు వేయడం జరిగింది మాకు. మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. మరి మీరు డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉండేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారా, లేకపోతే మీరు కూడా అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చాము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తాము అన్నట్టున్నారా? అదేం లేదు బ్రదర్, ఎప్పుడు మా హస్బెండ్ కానీ మేము కానీ ఆ డివిజన్లో మార్నింగ్ అక్కడ ఉండి ప్రతి ఏరియా తిరుగుతాము. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాము. నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటా, మా సాయశక్తుల వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అవి మేము ఖచ్చితంగా తీరుస్తాము. వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాము. మా సాయశక్తుల మేము తోడ్పడుతున్నాము. తెలిసిందేగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. కొన్ని పనులు కావాలనైనా వాంటెడ్గా అయినా చేయరు. అది ఈసారి 24లో మేము ఖచ్చితంగా వాళ్ళ పనులనే మేము చేస్తాము, వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తాము. మరి మీ పార్టీ విషయానికి వస్తే,
మీ పార్టీలో అప్కమింగ్ యంగ్ లీడర్ అయిన నారా లోకేష్ గారి గురించి ఏమంటారు? ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారిని రిప్లేస్ చేస్తారా లీడర్షిప్లో? ఖచ్చితంగా చేస్తారు బ్రదర్. లోకేష్ బాబు ఫస్ట్లో అలా ఉన్నారు, ఇప్పుడు చూసుకుంటే చాలా చాలా షైన్ అయ్యారు. నిజంగా ఈరోజు లోకేష్ బాబు మాట్లాడుతూ ఉంటే సబ్జెక్ట్ చాలా నేర్చుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారిని లోకేష్ బాబు రిప్లేస్ చేస్తాడు. ప్రతిపక్షాలు అందరూ లోకేష్ బాబుని పప్పు పప్పు అని ఎకరించారు, ఇప్పుడు కూడా ఆయన పప్పులాగే ఉన్నారా లేకపోతే ఏమైనా నిప్పయ్యారా? ఆ రోజు ఏమన్నారు లోకేష్ బాబు గారిని? పప్పు పప్పు అని అవహేళనగా మాట్లాడారు. ఈరోజు లోకేష్ బాబు ఎట్లా ఉన్నాడంటే పప్పు పప్పు అన్న వాళ్ళని ఈరోజు తుప్పురా కొడతా ఉన్నాడు. దాంట్లో ఉన్న వైకాపా నాయకులకు తెలుసు, వైకాపా కార్యకర్తలకు తెలుసు, లోకేష్ బాబు అంటే ఒక ఫైర్. ఈరోజు ఫైర్ లాగా ఉన్నాడు లోకేష్ బాబు. ఖచ్చితంగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఈరోజు మాట్లాడే వాళ్ళంతా లోకేష్ బాబు గురించి. మరి 2024లో మీరు గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఒక పక్కన చూస్తేమో మహానాడు అయితే పర్లేదు సక్సెస్ అయింది అని అంటున్నారు. మరి ఇప్పుడు అంత మహానాడులో ఉన్నంత సక్సెస్ కానీ ప్రజల అభిమానం కానీ ఇప్పుడు బాధుడే బాధుడు ప్రోగ్రాంలో అంత కనిపించట్లేదు. బాధుడే బాధుడు మొత్తం పార్టీ కార్యకర్తలతో నిండుంది కానీ పబ్లిక్ని కలుపుకొని పోవట్లేదు అనే ఒక వాదన ఉంది, మీరేమంటారు? ఒకటి బ్రదర్, మహానాడు చూశారు కదా, అది ఎంత బాగా జరిగింది. అది ఒంగోలు మహానాడు అనేది ఒక పెద్ద బలంగా మారింది తెలుగుదేశం పార్టీకి. ఆ రోజు నుంచి ఓ టీడీపీ అంటే ఇది, జనాలు టీడీపీ మీద చాలా గొప్ప నమ్మకంతో ఉన్నారు. అలాగే టీడీపీ మహానాడు చూసి ఈరోజు వైసీపీ ప్లేనరీ అని పెట్టుకుంటా ఉన్నారు. పులిని చూసి నక్కెప్పుడు వాత పెట్టుకోకూడదు. మహానాడుకి ఎట్లా రెస్పాన్స్ ఉంది, మీ ప్లేనరీకి ఎలా రెస్పాన్స్ ఉంది, ఒక మీడియాలో అంతా చూస్తూనే ఉన్నారు. జనాల్ని మహానాడుకి స్వచ్ఛందంగా ఒక చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ళ ముసలి అవ్వా తాతలు కూడా మహానాడుకి వెళ్ళాలి అనే ఉత్సాహంతో ఈరోజు మహానాడుకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్లేనరీలు నిన్నగాక మొన్న బస్సులు పెట్టి డ్వాక్రా వాళ్ళకి డబ్బులు ఇస్తాము తోలమని చెప్పి బెదిరింపులు ఫోన్లు చేసి జనాలను రప్పించి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బెదిరిస్తున్నారు, అది ఎవరు బయటకు చెప్పుకోలేరు. మేము చూసాం వాళ్ళ బెదిరించడాలు, ఆ బస్సులు పెట్టి జనాలను తోలడాలు. ఇదైనా పార్టీ అనేది స్వచ్ఛందంగా జనాలు రావాలి, బెదిరిస్తేనో భయపడితేనో రోజులు పోయినాయి. ఈరోజు గాంధీ గారు అన్నట్టు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే రోజులు కాదు ఇవి, పన్నుకు పన్ను కంటికి కన్ను ఆ రోజులు ఈరోజు ఉన్నాయి. ఒకసారి ప్రజలను కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో బెదిరించి ఎన్నాళ్ళు బెదిరిస్తారు జనాల్ని? వన్స్ ఒకసారి తిరగబడితే మీ పరిస్థితి ఏంది ఆలోచించుకోండి ఒకసారి. ఒకవైపు వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా గడప గడపకి గవర్నమెంట్ అనే ప్రోగ్రామ్ తీసుకెళ్తున్నారు, అది కూడా కొంచెం వాళ్ళు బాగానే సక్సెస్ అవుతున్నట్టు ఉన్నారు, జనాలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. గడప గడపకి ప్రోగ్రామ్ అనేది మాకంటే మీకే మీడియా వాళ్ళకే బాగా తెలుసు ఏ విధంగా జరుగుతుంది. జనాలు గడప గడప ఎమ్మెల్యే అందరు తిరుగుతున్నారు నియోజకవర్గాల్లో, ప్రతి ఒక్కళ్ళు తిరిగేటప్పుడు జనాలు అడిగిన ప్రశ్నలు అడిగే తీరుకి ఎలా వివరిస్తున్నారో మీరు చూశారు. ఎక్కడ దాకా ఎందుకు మన నల్లూరులో జరిగిన ఘటన, బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో ఒక కార్యకర్త ఏదో ఒక అడిగారు, దీని ఏదో ఒక క్వశ్చన్ మీద అడిగారు ఏంటి ఇది అని. ఆయన తిరగబడ్డ విధానం ఒకసారి మీరు అందరు చూసే ఉంటారు, వాళ్ళ సహనం కోల్పోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో. కానీ ఇష్యూని మీరు టీడీపీ వాళ్ళు జనార్దన్ గారు మంత్రి శ్రీనివాసరావు గారు కావాలని ఆమెని రెచ్చగొట్టి ప్రీప్లాన్డ్గా చేసి కావాలి, ఒక కాన్స్పైరసీ అంటున్నారు, మీరు కావాలని చేశారు అని క్రియేట్ చేస్తారు, కావాలని ఇష్యూ చేసి ఆ ప్రోగ్రామ్ని చెడగొట్టడానికి చేయాలి అని అంటున్నారు. అదంతా అధికార పార్టీ వాళ్ళు పన్నుతున్న కుట్రలు తప్పితే దానికి జనార్దన్ గారికి ఎటువంటి సంబంధము లేదు. ఏదో నోరుంది కదా అని చెప్పి జనార్దన్ గారి మీద ఆరోపణలు తప్పితే మన జరిగిన ఇష్యూకి జనార్దన్ గారికి ఎటువంటి సంబంధము లేదు. రాబోయే ఎలక్షన్లో మీరు సింగిల్గా పోటీ చేస్తున్నారా లేకపోతే మళ్ళీ జనసేనతో ఏమైనా పొత్తు ఉందా లేకపోతే ఎలాగా? జనసేనతో పొత్తులు అనేవి మన మాట్లాడేంత స్థాయి మంది కాదు. దానికి మా అధినాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పోలిట్ బ్యూరో సభ్యులు ఆ పొత్తుల గురించి వాళ్ళు నిర్ణయిస్తారు. అధిష్టానం ఎలా చెబితే అలా మేము పనిచేస్తాము. అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మేము డిస్కస్ చేయదలుచుకోలేదు. మరి మీరు ఒక సామాన్య కార్యకర్తగా గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు, మీరు ఇప్పుడు కరెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయని చూస్తున్నారు కదా, దీన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఉన్న
ఈ ప్రజా వ్యతిరేకత కానీ ఇది మనకి ప్లస్ అవుతుంది, మనం సింగిల్గా వెళ్తే చాలు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బలంగా వెళ్ళగలుగుతాం అని అనుకుంటున్నారా? యాజ్ ఎ కార్యకర్తగా మీ అనాలిసిస్ ఎలా? సో కార్యకర్తగా ఇప్పుడున్న దాంట్లో సపోర్ట్ తీసుకోవడం కూడా అంటే ప్రజా వ్యతిరేక ఓటు చేల్చడం మాకు ఇష్టం లేదు, ఆ ఓటు వాళ్ళకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. కాబట్టి సింగిల్గా వెళ్ళినా మాకు ఓకే, యాజ్ ఎ కార్యకర్తగా టీడీపీ కార్యకర్తగా పొత్తులు పోయినా ఓకే, ఎలా అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకోవడం మా కర్తవ్యం. మరి ఇప్పుడు మీరు మహిళా కార్పొరేటర్గా మీ ఫ్యామిలీని కానీ పార్టీని కానీ అండ్ అట్ ద సేమ్ టైం మీ డివిజన్లో అభివృద్ధి పనుల్ని కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీకు హస్బెండ్ గారి సపోర్ట్ కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎలా ఉంది? నేను ఇలా దీని ఎలక్షన్లో రావడం అనేది ఖచ్చితంగా మా హస్బెండ్ మా వారి ప్రోత్సాహమే. సో తెలుసుగా ఒక ఆడవాళ్ళు ఇచ్చిన కాడించి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు ఇవన్నీ కామన్గా ఉండేవే. అవన్నీ చూసుకొని చక్కదిద్దుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ప్రజల కోసం పోరాడటం, మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల కోసం పోరాడాలి, నిత్యం ఇది ఒక సైక్లింగ్ లాగా. దానికి మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు మాకు, ఇంట్లో అయినా బయట అవ్వనివ్వండి, మా అత్త మామూలు సపోర్టు చాలా బాగుంటుంది. అలా చాలా బాగుంది కాబట్టి ఈరోజు నేను బయటకు వెళ్ళి నా పనులు నేను నిర్వర్తించగలుగుతున్నాను. రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక 20 మంది మీద సీఎం గారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్యాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అని సీఎం ఆఫీస్కి సిఐడి ఆఫీసులకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 20 మంది పేర్లు ఇచ్చారు. అందులో మన ప్రకాశం జిల్లా నుంచి మీ పేరు కూడా ఉంది కదా, అది నిజంగా కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే తర్వాత అదే ఫేక్ అని వచ్చింది? అదేం లేదు బ్రదర్, అదంతా ఫేకే, ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు, అంతకు మించి ఏమి చేయరు. వాళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు లేకపోతే మీరే ఫేమస్ అవ్వాలని టీడీపీ పార్టీ నుంచి అలాగా? పార్టీ నుంచి కాదు, అది ఎక్కడ ఏదో సామాజిక మాధ్యమాల నుంచి మాకు వచ్చింది, ఏదో భయపెట్టాలి, ఏదో ఒక 20 మంది యాక్టివ్గా ఉన్న వాళ్ళకి పేర్లు ఏదో ఎవరో ఫేక్ న్యూస్ రిలీజ్ చేశాడు, ఓ ఇది చూసి గడగడలాడితే ఉనికిపోయి భయపడేంత రోజులు ఇక్కడ ఎవరేం లేవు. చెప్పా కదా, కంటికి కన్ను పంటికి పన్ను, మీరు ఒక మాట మాట్లాడితే మేము 10 మాటలు, మీరు ఒక దెబ్బ కొడితే మేము 10 దెబ్బలు కొడతాము. ఏం చేస్తారు ఏం చేయరు, కరెంట్ కేసులు అక్రమ దాళ్ళు దీనికి మించి ఏం చేస్తారు ఏం చేయలేరు, అన్నిటికీ మేము రెడీగా ఉన్నాము. మీరు అదే చెప్పాక ఎగ్జాంపుల్, గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా అయితే రివర్స్ వస్తుందో టీడీపీ కార్యకర్త కూడా అంతే వేగంతో దానికి 10వ పనిచేస్తాడు. ఈ రోజున ఎవరు దేనికి తగ్గరు. మరి కార్పొరేటర్గా గెలిచారు, కార్పొరేటర్గా ఇప్పుడు ఒంగోలులో మరి ఈ వేవ్లో గెలవాలంటే మినిమం ఒక 40-50 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మీరు మంచి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండి అంత ఖర్చు పెట్టి గెలిచారా లేకపోతే ఫినాన్షియల్గా పర్లేదా? అదేం లేదు బ్రదర్, ఫ్యామిలీ పరంగా ఫినాన్షియల్గా బాగా సఫర్ అవుతున్నారు, పార్టీ పరంగా పార్టీని నమ్ముకొని కొంచెం ఫినాన్షియల్గా దెబ్బతిన్నారు అని కూడా విన్నాము. ఇది ఎంతవరకు ఎలక్షన్ మ్యాండేటరీ ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టాము, దానికి అనుగుణంగానే మేము ఎలక్షన్లో పోటీ చేసి గెలుపు ద్వారం తెరిచాము. ఓకే, అంటే ఇంకా పార్టీని పార్టీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టిన తర్వాత ఫినాన్షియల్గా బాగా సఫర్ అయ్యారు అంటున్నారు, అదేమీ లేదా? అదేం లేదు బ్రదర్, అదంతా తప్పు కారులే, కానీ పార్టీ వల్ల మేము ఏ రోజు సఫర్ అయ్యింది ఎక్కడా లేదు. ఓకే, మా ఇష్టానుసారమే మేము పార్టీలో కొనసాగుతూ ఉన్నాం ఈ రోజు కూడా. మరి జనార్దన్ గారికి 5000 మెజారిటీ నిజంగానే వస్తుంది అంటున్నారు? వస్తే మీరు ఖచ్చితంగా, అదే రాకపోతే మీరు ఖచ్చితంగా రాజీనామా చేస్తారా? ఖచ్చితంగా, దామచర్ల జనార్దన్ అన్న 2024లో 5000 ఓట్ల మెజారిటీతో గెలవకపోతే అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, నా కార్పొరేటర్ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, గ్యారంటీగా రాజీనామా చేస్తాను. ఖచ్చితంగా కావాలంటే ఇవ్వండి, ఇప్పుడే రాజీనామా చేస్తాను. ఖచ్చితంగా ఇదిగోండి, 47వ డివిజన్ కార్పొరేటర్ గారైన వేమూరి అశ్విని గారు ఛాలెంజ్ చేశారు, 2024లో జనార్దన్ గారిని 5000 మెజారిటీతో గెలిపించుకోలేకపోతే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. ఇప్పుడే మనకి సైన్ చేసి లెటర్ కూడా ఇస్తున్నారు. ఇదిగో నా రాజీనామా లేఖ, 24లో దామచర్ల జనార్దన్ అన్న 5000 ఓట్ల మెజారిటీతో గెలవకపోతే రాజీనామా చేస్తున్నాను, ఇప్పుడే రాజీనామా చేస్తున్నా. 24లో గెలిస్తే నా రాజీనామా లెటర్ వెనక్కి ఇవ్వండి,
ఇన్ కేస్ గెలవని పక్షాన మీరే మీ సమక్షంలో మేయర్ గారికి సమర్పించండి. కార్పొరేటర్ అశ్విని గారు ఆమె రాజీనామా లెటర్ ఇచ్చారు. రేపు 2024లో కనుక జనార్దన్ గారు 25,000 మెజారిటీతో గెలవకపోతే ఆర్ఆర్ మీడియా తరపు నుంచి ఇది మేయర్ గారికి సబ్మిట్ చేయమని మేడం గారు చెప్పారు. వైసీపీ కార్పొరేటర్లేమో గత ఎమ్మెల్యే జనార్దన్ గారు వర్కులు చేయించుకొని బాగా కమిషన్లు తీసుకున్నారు అని అంటున్నారు. మీరేమో మేయర్ గారి పైన కమిషన్లు తీసుకుంటున్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి కమిషన్ల గొడవ ఏంటి? ఎవరు తీసుకున్నారు? ఎంతెంత కమిషన్ తీసుకుంటున్నారు? కమిషన్లు అనేది మీ హయాంలో అది మీ సంస్కృతి. మా హయాంలో కేవలం అభివృద్ధి జరిగింది. తప్పితే మీరు ఈ ఐదేళ్లలో ఎక్కడా లేనిది. ఈరోజు మీ వైకాపా ప్రభుత్వం వచ్చినాకే కమిషన్లు కమిషన్లు అని ఒక పాట పాడుతూ ఉన్నారు. ఎక్కడ దాకో ఎందుకు? మీ డిప్యూటీ మేయర్ గారు, మీ అధికారులే మీ మీద మేయర్ గారి మీద ఆరోపణలు చేశారు కమిషన్లు 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 అని. మేమెప్పుడు అనలేదు. ఒక సామాజిక మాధ్యమాల్లో స్క్రోలింగ్ కూడా రిలీజ్ అయ్యింది, సీక్రెట్ వీడియో కూడా బయటకు వచ్చింది. డిప్యూటీ మేయర్ గారు, మీ అధికారులే కూడా అధికారులే మీ మీద కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి అది గమనించండి. ఏదో జనార్దన్ గారి మీద బురద జల్లడం తప్పితే ఏమీ లేని దానికి ఏదో మసిపూసి మారేడుకాయ చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఆ మేయర్ గారేమో ఎక్కడ లేఅవుట్లు వేస్తున్నారా, ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎక్కడ భూతందాలు భూ కబ్జాలు చేద్దామా, ఎక్కడ ఎన్ని వాటాలు పంచుకుందామా, ఈ వాటాలు పంచుకునే పనిలో ఉన్నారు తప్పితే ప్రజల సమస్యల్ని పక్కదోవ పట్టించి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టట్లా. ఈరోజున ప్రభుత్వం అంత దారుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రజల్ని తాలిబన్ల ప్రభుత్వమే ఉంది. ఈరోజున ప్రజల సమస్యలు వాళ్ళకి అంతుపట్టవు. ప్రజల సమస్యలు, ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రజలను పట్టించుకోరు. ఏకాడికి ఇదే డబ్బులు 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 డబ్బులు. అపార్ట్మెంట్లు కడితే మాకెంత ఇస్తావు, లేఅవుట్లు వేస్తే మాకెంత ఇస్తావు, ఇదే ఇదే జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్, మొన్న కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఒక 20-25 డేస్ బ్యాక్. మేము అదే పాఠశాల విలీనం దాని మీద ప్లకార్డ్స్ పట్టి చూపిస్తూ ఉన్నాము. అసలు అది పోడియం కూడా మేము ఎక్కలేదు. ఆమెకి డీసెంట్ ఇవ్వడానికి వెళ్ళాము. ఆమె అసలు ఒక్కసారిగా మమ్మల్ని కూర్చోబెట్టడానికో బయటకు పంపించడానికో మార్షల్స్ని పిలవాలి. ఆమె పోలీసులను పిలిచింది. కౌన్సిల్ హాల్లోకి పోలీసులు ఎంటర్ అవ్వచ్చా? అసలు కౌన్సిల్ హాల్కి ఎవరెవరు వస్తారో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. కౌన్సిల్ హాల్ అంటే ప్రజల సమస్యల మీద పోరాడేటప్పుడు యాజ్ ఏ కార్పొరేటర్స్గా మేము, మేయర్ గారు, ఆ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళు ఉండాలి. అసలు కౌన్సిల్ మీటింగ్ జరిగేటప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు పోతారో అర్థం కాదు, ఎవరు వస్తారో అర్థం కాదు. బయట వాళ్ళే అక్కడ కూర్చుంటారు ఆ మీటింగ్ అయిపోయేంతవరకు. లెగిస్తే కౌన్సిల్ మీటింగ్లో బర్త్డేలు అక్కడే చేస్తారు, కేకులు అక్కడే కట్ చేసుకుంటారు, ప్రెస్ మీట్లు అక్కడే పెడతారు. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వాళ్ళ ఇష్టానుసారం కౌన్సిల్ హాల్ని ప్రజల పన్నులతో నడుస్తుంది ఈరోజు మున్సిపల్ ఆఫీసు. దాన్ని పక్కన పెట్టి వీళ్ళ ఇష్టానుసారం దాన్ని వాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టు? వైకాపా కార్పొరేటర్ల భర్తలు కూడా అక్కడే వచ్చి కూర్చుంటారు. ఇంక ఏ మేయర్ గారు ఏం చేస్తున్నారు? అదే ఎవరు వచ్చి కూర్చుంటారు అంత మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఆమె మేయర్ సీట్లో కూర్చొని ఈరోజు వెళ్తా ఉంది మున్సిపల్ కార్యాలయాన్ని. ఓకే అశ్విని గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా ఆర్ఆర్ మీడియాకి కేటాయించినందుకు. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ది బెస్ట్, మీరు మీ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళి ప్రజలకి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.